న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని రక్షించాలని పోలీసులను కోరుతున్నా. అలా కాదని అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తే మేము ఎంత మాత్రం ఊరుకునేది లేదు. అవసరమైతే అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ లీగల్ ఎయిడ్ ఏర్పాట్లు చేస్తుంది. తప్పు చేసిన పోలీసులపైన బాధితులు ప్రైవేట్ కేసులు వేసేలా చూస్తాం. జమిలి ఎన్నికలు అంటున్నారు, అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన పోలీసులను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. రిటైర్డ్ అయినా మళ్ళీ రప్పిస్తాం. పక్క రాష్ట్రం పోయినా కూడా వదిలేది లేదు. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా వెనక్కి రప్పించి చట్టం ముందు నిలబెడతాం. జాగ్రత్త, వైఎస్ జగన్ అన్నారు. మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బీ లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలమేల ప్రభుత్వం ఉండదు. జమిలి గిమిలి అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర